మాస శివరాత్రిలో కూడా శివుడిని దర్శించుకోకుండా ఉన్నాను. అలాంటిది ఈరోజు మహాశివరాత్రి. ఇలా జర్నీలో గడుపుతున్నాం. వర్క్ ఇస్ గాడ్, షూటింగే దేవుడని నమ్మే కళాకారులు. ఒక్కరోజు డేట్ అడ్జస్ట్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుందని ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేస్తే కారణం గలవా చెప్పు. నేను అందుకేగా ఒప్పుకుంది. కాకపోతే ప్రతి శివరాత్రి రోజు ధర్మస్థల మంజునాథ స్వామి సన్నిధిలో ఉండేదాన్ని. ఈరోజు ఇలా శివుడాజ్ఞ లేదే చీవైనా కుట్టదంటారు. ఈ మహాశివరాత్రికి ఆ ధర్మస్థల కాకుండా నిన్ను దక్షిణ కాశీ అనే రాజమండ్రికి తీసుకొచ్చాడంటే ఆ శివుడు నీకు ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చూపించాలనుకున్నాడో చూద్దాం. చాలా సార్లు రాజమండ్రికి షూటింగ్ పని మీద వచ్చాను, కానీ ఈ దేవాలయాన్ని ఎప్పుడు చూడలేదు. రాజమండ్రిలో ఇంత అద్భుతమైన దేవాలయం కట్టిన పుణ్యాత్ముడు ఎవరండి? ఇంకెవరు, మా కాటికాపురే. స్వామి, మేము ఈ గుడి ధర్మకర్త గురించి అడుగుతుంటే మీరు కాటికాపురి గురించి చెప్తున్నారు. మీకు అర్థం అవ్వాలంటే మీ కళతో మీరే చూడాలి. నాతో రండి, రండి. సృష్టికి లయకారకుడైన శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం. శివతాండవానికి అనువైన ప్రదేశం కూడా శ్మశానమే. ఈ రుద్రభూములకు మంచివాడు చెడ్డవాడు అనే తేడాలు ఉండవు. యజమాని, సేవకుడు, హతుడు, హంతకుడు, కవి, రాజు, చిన్న పెద్ద, ముసలి, మూర్ఖుడు, ఇలా ఎవరైనా చివరికి ఇక్కడికి చేరవలసిందే, ఇక్కడ విశ్రమించవలసిందే. అంతిమయాత్రలో మనకు తోడు ఎవ్వరూ ఉండరు. కాబట్టి శివుడు మనతో ఉన్నాడనే భరోసా ఇవ్వడానికే శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఈ శ్మశాన వాటికలకు కాటికాపరయ్యాడు. ఆద్యంతరహితమైన లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. మన శరీరం నుంచి ఆత్మ వేరు కాగానే మంగళకరమైన దేహం శవంగా మారుతుంది. ఆ శవమే శివం. అదిగో చూడండి, తెల్లని దుస్తులతో కాలుతున్న శవాల మధ్య శివుళ్లా తిరుగుతున్నాడే ఆయనే ఈ కైలాస భూమికి కాటికాపరి. పేరు పట్టపగలు వెంకట్రావు. ఇంటి పేరుకు తగ్గట్టు తెల్లన బట్టలతో శవాలకు సేవ చేసే ఈయన కాటికాపుర. కాటికాపురి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నాటకాల్లో సత్యహరిశ్చంద్రుడు, సినిమాల్లో ఎస్వి రంగారావు. అదే మనం చూశాం. యమధర్మరాజు యమపాశం వేసి మనిషి ఆత్మను మాత్రమే తీసుకువెళ్తాడు. కానీ పట్టపగలు వెంకట్రావు తన ప్రేమపాశంతో పంచభూతాత్మకమైన పార్థివ దేహం కాష్టంలో చితాభస్మంగా మారే వరకు సాక్షీభూతుడుగా నిలబడే భూతగణాధిపతి అయిన పరమేశ్వర స్వరూపంలా నిలబడతాడు.
అందుకే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు ఆయన కాటికాపరయ్యాడు. సత్యమే శివం, శివమే శ్రీ పట్టపగలు వెంకటరావు. కోట్లకు పడగెత్తిన కోటీశ్వరులైనా చివరికి పడుకోవాల్సింది కట్లపైనే కానీ నోట్లపైన కాదన్న సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే పట్టపగలు వెంకటరావు గారి గురించి కూడా చెప్తారా? మనం చూసింది ఘోరంతే, తెలుసుకోవలసింది కొండంత ఉంది. అది 1947 రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్య శృంఖలాలను తెంచుకుని మన జాతీయ పతాకం భారతదేశ గౌరవాన్ని చాటుతూ రెపరెపలాడిన రోజు, ఎందరో మహాత్ములు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన రోజు. అదే రోజు ఆ ఆదిదేవుడు ఒక మహాత్ముణ్ణి ఈ రాజమహేంద్రవరానికి వరంగా ప్రసాదించాడు. ఆయనే శ్రీ పట్టపగలు వెంకటరావు. రైతు కుటుంబంలో పుట్టి ప్రతిరోజు పాలకావిడి మోస్తూ ఇంటింటా పాలు పోస్తూ మరోవైపు చదువుకుంటూ బాల్యాన్ని భారంగానే మోశాడు. 1968 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ కొట్టుకొట్టుకి కూల్ డ్రింక్స్ సరఫరా చేస్తూ గోల్డ్ స్పాట్ కంపెనీలో ఉద్యోగం చేసే రోజులు గోల్డెన్ డేస్గా చెప్పుకోవచ్చు. ఆనందంగా సాగిపోతున్న పట్టపగలు వెంకటరావు గారి జీవితానికి మరింత ఆనందంతోడే అపురూప సౌందర్యంతో పాటు అందమైన మనసున్న అనంత రామలక్ష్మి గారు జీవిత భాగస్వామి అయింది. వారి ముచ్చటైన సంసారానికి మరింత ముచ్చటగా 4 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. 1970 వేమగిరి గ్రామానికి అత్యంత మెజారిటీతో పంచాయతీ బోర్డు మెంబర్గా గెలిచిన పల్లెటూరు రాజకీయాలకు ఇమడలేక స్వయం సంతృప్తి కోసం రాజమండ్రికి వచ్చేశారు. వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకుని పూటగడవని స్థితిలో ఆటో నడుపుతూ మళ్లీ జీవితాన్ని మొదట్నుంచి మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఎలా అని తెలిసిన వ్యక్తిగా శ్రీ పట్టపగలు వెంకటరావు గారు తన పుట్టిన ప్రాంతానికి, దక్షిణ కాశీగా పేరు పొందిన రాజమండ్రికి ఏదో చెయ్యాలనే తపనతో ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి కోటిలింగాల రేవులోని హిందూ శ్మశాన వాటికను చూడటం జరిగింది. మీరు సినిమాల్లో చూపించే విధంగా కుక్కలు, నక్కలు, పందులు, గబ్బిలాల దుర్గంధంతో భయంకరంగా ఉన్న శ్మశానం వారికి కనిపించింది. శవాలు పూర్తిగా కాలకముందే అక్కడ దుర్గంధాన్ని భరించలేక పారిపోతున్న ప్రజలను చూసి వారి మనస్సు చలించిపోయింది. చేంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఊరి ప్రజల సహకారంతో దుర్భరమైన హిందూ శ్మశాన వాటికలను బృందావనాలుగా మార్చి కైలాస భూములుగా తీర్చిదిద్ది రాజమండ్రికి ఎంతో వని తెచ్చారు శ్రీ పట్టపగలు వెంకటరావు. అంతేకాదు, కాలిన శవాల భస్మాన్ని భద్రపరచుకోవటానికి ఎన్నో లాకర్లు ఏర్పాటు చేశారు. చివరి చూపు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం డెడ్ బాడీస్ని భద్రపరిచే మార్చురీలు ఏర్పాటు చేయడం మరే కైలాస భూమిలో లేని ప్రత్యేకత. కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి దేహాలను అయినవారు కూడా ముట్టుకోలేని విపరీత పరిస్థితుల్లో రోజుకి 80 శవాలకు ఘనంగా దహన సంస్కారాలు జరిపిన గొప్ప మానవతావాది శ్రీ పట్టపగలు వెంకటరావు. నమస్కారం వెంకటరావు. నమస్కారం అండి. నమస్కారం అండి. గుడికి వచ్చి దేవుణ్ణి చూడాలనుకున్నాం, కానీ అంతకంటే ముందు మిమ్మల్ని చూడడం, మీ గురించి తెలుసుకోవడం కూడా ఆ భగవంతుడి సంకల్పమే. నా జీవితంలో చాలామంది కోటీశ్వరులు చూశాను. వాళ్ళు సంపాదించిన దాన్ని వ్యాపారాలు చేసి పెంచుకోవడమే తప్ప నలుగురితో పంచుకునే మీలాంటి వాళ్ళని చాలా అరుదుగా చూశాను. ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చేత ముద్దుగా కాటికాపరిని పిలిపించుకునే మీరు అంత పెద్ద గుడి ఎలా కట్టారు? దానికి ధర్మకర్త ఎలా అయ్యారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ముందుగా మీరు మా మహాకాళేశ్వరాలయాన్ని చూడాలి. ఉత్తరాన ఉజ్జయినీ జ్యోతిర్లింగం, దక్షిణాన వెలసినది మరో మహాకాళేశ్వరాలయమై మరో మహాకాళేశ్వరాలయమై. శివోహం.
పార్వతీ పరమేశ్వర హర హర మహాదేవ్ శంభో శంకర. కాసేపు కూర్చోండి, భస్మాభిషేకం చూతురు గాని. అలాగే స్వామి. ఇప్పుడు చెప్పండి వెంకట్రావు గారు. అలాగే, రాజమండ్రిలో నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. అందులో మార్వాడీలు చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. అలాంటి ఒక స్నేహితుడింట పెళ్లి జరుగుతుండగా మధ్యప్రదేశ్లోని వారి స్వస్థలమైన ఉజ్జయిని వెళ్లడం జరిగింది. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధిగాంచిన మహాకాళేశ్వరాలయానికి వెళ్ళాను. అక్కడ మహోంకార రూపుడైన పరమేశ్వరుని నిత్యం జరిగే భస్మాభిషేకం చూశాను. ఆ సమయంలో నాకే తెలియకుండా వచ్చిన ఆలోచన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలో మా కైలాసభూమిలో మహాకాళేశ్వరాలయం కట్టాలని. రాజమండ్రి మీరు పుట్టిన ప్రాంతం కాబట్టి ఇక్కడే గుడి కట్టాలనుకోవడం సహజం, కానీ నిత్యం శవాలతో ఉండే కైలాసభూమి పక్కనే ఈ గుడి కట్టాలని మీకెందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. మా కైలాసభూమిలో నిత్యం చనిపోయిన వారి శవాలు రావడం నిజం. అందులో ఒకరో ఇద్దరు బ్రతికిన సంఘటనలు కూడా లేకపోలేదు. నమ్మలేకపోతున్నాం. ఇలాంటి అద్భుతాలు మా కైలాసభూమిలో చాలానే జరిగాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన, కోటి లింగాలకు ప్రసిద్ధిగాంచిన, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలోని మా కైలాసభూమిలో కోటొక్క లింగంగా ప్రతిష్ఠించి మహాకాళేశ్వరాలయాన్ని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే కొత్తగా గుడులు గోపురాలు కట్టేవారిని చూసి పాడుబడ్డ ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నా వాటిని బాగు చేయక కొత్త గుడులు ఎందుకని ప్రశ్నించే నేను కూడా ఈ మహాకాళేశ్వరాలయం కడతానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ శివుని లీల. నమస్తే. నమస్తే. ఈయనే ఈ గుడి కట్టిన శిల్పి. మీ భాషలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్. నేను ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చి ఈ మహాకాళేశ్వర ఆలయానికి అద్భుతమైన రూపాన్నిచ్చాడు. ఈ గుడి గురించి నేను చెప్పడం కంటే ఆయన మాటల్లోనే వినండి. ప్రపంచంలోనే గొప్ప గొప్ప గోపురాలకు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం మన భారతదేశం. కళింగరాజుల నుంచి పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్య నేతల నుంచి ఎంతోమంది రాజులు వారి వారి రాచరికపు నిర్మాణ శైలితో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు. అవి ఇప్పటికీ చిక్కుచెదరక ఎవరికీ అంతుపట్టని ఎన్నో ఆశ్చర్యాలతో హిస్టరీకే మిస్టరీలుగా నిలిచి ఉన్నాయి. నిజానికి మహాకాళేశ్వరాలయానికి రూపకర్తను నేనైనా, సృష్టికర్త మాత్రం శ్రీ పట్టపగలు వెంకట్రావు గారే. హైందవ ధర్మానికి అనుగుణంగా జరిగిన ఈ ఆలయ నిర్మాణం గురించి నేను చెప్పటం కంటే ఆయన చెప్పటమే బాగుంటుంది. చతురస్రాకారంలో కట్టిన ఈ మహాకాళేశ్వరాలయానికి నాలుగు దిక్కులను సూచిస్తూ 75 అడుగుల ఎత్తులో 4 రాజగోపురాలతో కూడిన మహాద్వారాలు ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే
నలువైపులా ద్వైత అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా 64 ఉపాలయాలు నిర్మించడం జరిగింది. మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సమేత పరమేశ్వర అవతార స్వరూపాలు ఒకవైపు, పార్వతీదేవి శక్తి స్వరూపాలు మరోవైపు, దశావతారాలు ఇంకోవైపు, మనిషి మనుగడను బోధించే గురువులు ఇవే కాకుండా ఈశాన్య మూల ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఆగ్నేయంలో నవగ్రహ లింగాలు, నైరుతి మూల శ్రీచక్రం, వాయువులో సుదర్శనమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ మధ్యమంలో 109 అడుగుల గర్భాలయంలో 9 అడుగుల మహాశివలింగం, రాజమండ్రి కోటిలింగాల రేవుకి అనుసంధానమైన కోటొక్క లింగం, ఈ మహాకాళేశ్వర లింగం చుట్టూ రాచరికపు కట్టడాల శైలిని గుర్తు చేస్తూ 4 మహామండపాలు, వాటికి 4 దిక్కులా సూచిస్తూ 4 మహాద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు. ఇంతవరకు ఏ శివాలయంలో కనీ విని ఎరుగని రీతిలో ఈ మహాకాళేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం, అనంత నిరాకార పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద ఎంత మమకారం పెంచుకున్నా చివరకు మిగిలేది బూడిదే అన్న జ్ఞానం, అణు అణువునా వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని మనకు బోధిస్తుంది. ఆ పరమార్థాన్ని తెలియజేయడానికే ఈ కైలాస భూముల్లో దహన సంస్కారాలు జరిగిన వారి కాష్టంలోని బూడిదతో ఈ మహాకాళేశ్వర లింగానికి భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబీకులను పిలిచి వారి సమక్షంలోనే భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ భస్మాభిషేకం తరువాత ఆ భస్మం అంతా పవిత్ర గోదావరి నదిలో కలుస్తుంది. ఇదే ఈ ఆలయం యొక్క గొప్పతనం. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం, తరువాత భస్మాభిషేకం జరిగే శివాలయం మా రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వర ఆలయం మాత్రమే. ఈమె నా భార్య అనంతరామలక్ష్మి. నమస్కారం. నమస్కారం అమ్మా. పురాణాల్లో రుద్రభూములుగా పిలువబడే ఈ శ్మశానాన్ని మీరు కైలాసభూమిగా తీర్చిదిద్దారు. కైలాసభూమిలో భూ కైలాసంగా ఈ మహాకాళేశ్వరాలయం నిర్మించారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని పాలబ్బాయి అని పిలవాలా, ఆటో అబ్బాయిని పిలవాలా, కూల్ డ్రింక్ అబ్బాయిని పిలవాలా, లేదా ధర్మకర్త అని పిలవాలా? కాటికాపరి అనే పిలవండి, ఎందుకంటే శ్మశాన వాసి అయిన శివుణ్ణి ఆరాధించేవాణ్ణి, ఆ పిలిపే నాకు ఇష్టం. డాక్టరేట్ ఇచ్చినా కాటికాపరిగానే పిలిపించుకోవడానికి ఇష్టపడే మీలాంటి వాళ్ళని ఈ శివరాత్రి రోజు కలుసుకోవడం, ఈ దేవాలయం గురించి తెలుసుకోవడం కూడా శివాజ్ఞ. ఓం నమ శివాయ. ఉంటావమ్మా. వెళ్ళొస్తామండి. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర మహాదేవ్. శంభో శంకర.